ஸ்ரீ குருப்பியோ நம ஸ்ரீமாத்ரே நம. நரம் வர்ஷீயான்சம் நயன விரசம் நர்ம சுஜடம் தவாபாங்காலோகே பதித மனுதாவந்தி சதசஹ கலத்வேணி பந்தாஹ குச கலஷ விஸ்ரஸ்த சிசயா ஹடாத்ருக்யத் காஞ்சோ விகலிதது கூட யுவதயஹ. ஸ்ரீமாத்ரே நம. మీరు ప్రేమించినటువంటి వారు మీకు దూరమవుతే మళ్ళీ వాళ్ళని దగ్గర చేసుకోవడం ఎలా, ఈ వీడియోలో ఆ విషయాన్ని తెలుసుకుందాం. మీరు ఒక వ్యక్తిని చాలా ప్రేమిస్తారు, ఆ వ్యక్తి మీ ప్రేమను అర్థం చేసుకోలేరు. పోని వాళ్ళు మిమ్మల్ని ప్రేమించారు, మీతో కలిసి ఉన్నారు, గొడవ జరిగింది, విడిపోయారు. కానీ వాళ్ళకి మనస్సు మీ మీద పరివర్తించడం లేదు, కానీ మీరు వాళ్ళని అతిగా ప్రేమిస్తున్నారు. అది మీరు అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, హూ ఎవర్ ద జెండర్, వాళ్ళ మనస్సు మళ్ళీ మీకు పరివర్తన చెందాలి, మళ్ళీ మీకు వశం అవ్వాలంటే ఏం చేయాలి? ఇది ఒక అద్భుతమైనటువంటి తంత్రం. ఇది అంటే ఇది కేవలము ఎవరికి పడితే వాళ్ళకి సిద్ధించదు. నాకు ఐశ్వర్యరా ఇష్టము, నాకు మొన్న మొన్న ఒక కొత్త హీరోయిన్ వచ్చింది, మంచిగా ఉన్నది గురువు గారిని, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నేను ఎన్ని లక్షలైనా ఇస్తా నాకు ఆ అమ్మాయితో పెళ్లి చేయను అంటే, అట్లాంటి వాళ్ళు దయచేసి రాకండి, మీరు ఈ వీడియో చూడకండి. చెప్పేది ఏంటంటే, ఒకరినొకరు అన్యోన్యంగా ప్రేమించుకొని ఆ ప్రేమ ఒక చోట ఎక్కడో గొడవలో విఫలమైనప్పుడు వాళ్ళని తిరిగి మనం పొందే అవకాశం ఉంది. అది పార్వతీదేవి కైలాసనాథుడైనటువంటి శ్రీ పరమేశ్వరుని అడిగినప్పుడు పరమేశ్వరుడు సెలవిచ్చాడు. ఎందుకోసమంటే మనస్సు చంచలమైంది. అండ్ మాటకి నాలుక ఏంటంటే నరం లేని నాలుక, కోపంలో సవాలు క్షణిస్తాం, ఆ మాట పట్టేసుకొని ఇంకా నువ్వు నన్ను అంత మాట అంటావా అని దూరం అయిపోతారు. ఇక దగ్గర రారు. ఇక ఈ లోపల వాళ్ళకి ఎవరో పరిచయం అవుతారు, వీళ్ళకి ఎవరో పరిచయం అవుతారు. ఎంత పరిచయమైనా ప్రేమ ప్రేమే. ఫస్ట్ లవ్ ఈజ్ ఫస్ట్ లవ్. ఒకరిని మనం ప్రేమించి వాళ్ళకి దగ్గరయ్యి ఆప్యాయతను పొంది అన్యోన్యతను పొంది కోపంతో వాళ్ళకి మనం దూరమైనా వేరే వాళ్ళకి మనం దగ్గర అవ్వలేం. మనం ప్రేమించిన వాళ్ళని మనము ఈగోతోటో అహంకారంతో కోపంతో మనం దగ్గర అవ్వలేం. కానీ ఇతరులకు మనం దగ్గర అవ్వలేం. అంటే మనమంటే ఆ ఎవరైతే కనుక విరహ వేదనతో ఉన్నారో వాళ్ళ దగ్గర అవ్వలేదు. ఇట్ ఈజ్ 100% ఫ్యాక్ట్, దీంట్లో అబద్ధం లేదు. ఎందుకోసమంటే ఆ స్వచ్ఛమైన ప్రేమ ఏదైతే ఉంటుందో, ఆ ఆప్యాయత అనుబంధం ఏదైతే ఉంటుందో, అది ఆ ఈగో కోపాలు పోతే, ఆ మనస్పర్ధలు పోతే మళ్ళీ వీళ్ళు కలుసుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఆ మనస్పర్ధలు వాళ్ళని కలవనివ్వం. సో ఇలాంటి టైంలో ఏం చేయాలి? ఐదర్ అది భార్యాభర్తలు కానివ్వండి, ప్రేమికలు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, ఎవరైనా. సో ఇది వశీకరణ సిద్ధి అని ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ వశీకరణము, పురుష వశీకరణం. ఇక్కడ నేను వశీకరణం అనేసరికి మీరు రాంగ్లోకి దయచేసి వెళ్ళకూడదండి, రాంగ్ కాన్సెప్ట్లోకి. ఇది దత్తాత్రేయ తంత్రములో, రుద్రయామణ తంత్రములో శివుడు మంచి కోసం చెప్పాడు, ఇది చెడు కోసం చెప్పలేదు. మీరు చెడు కోసం నా దగ్గరకు వచ్చినా నేను గెట్ అవుట్ అని అంటాను, అదైతే క్లియరు. నేనేంటంటే మీ భార్య మీకు దూరమైంది, మీరు బాధపడుతున్నారు, నాకు కాంటాక్ట్ చేయొచ్చు. మీ భర్త దూరమై కాంటాక్ట్ మాట్లాడవచ్చు. మీరు అతిగా ప్రేమించి మిమ్మల్ని కూడా ప్రేమించినటువంటి వ్యక్తి మీకు మనస్పర్ధలతో దూరం అవుతుంది, అప్పుడు మీరు నన్ను సంప్రదించండి. కానీ అనవసరంగా నేను ఒక అమ్మాయిని బాగా ఫాలో అవుతున్నాయ్ గారు, అమ్మాయి నన్ను అస్సలు పట్టించుకుంటలేదు, నేను దాన్ని ఇట్లనే పటాయించాలి, దాన్ని లగ్గం చేసుకోవాలి అని అంటే మాత్రం గెట్ అవుట్ అని చెప్తా, అది క్లియర్గా చెప్తాను. ఏదైనా ధర్మబద్ధంగా ఉంటేనే నేను మీకు సహాయం చేస్తాను. సో దీనికి వశీకరణ తంత్రాలు కొన్ని ఉంటాయి, అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఒకవేళ గనక ఒకే ఇంట్లో భార్యాభర్తలు కలిసి ఉన్నా, వాళ్ళిద్దరు ప్రజల దృష్టిలో, బంధువుల దృష్టిలో కలిసి ఉంటారు, కానీ వాళ్ళు అన్యోన్యంగా ఉండరు. వీళ్ళ మధ్యలో అన్యోన్యత సిద్ధించడానికి కొన్ని తంత్రములు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, మీరు పోయిన వారిని తిరిగి రప్పించుకోవడానికి సాధన యంత్రాలు ఏముంటాయి అని అంటే కొన్ని వశీకరణ యంత్ర సాధనాలు ఉంటాయి. అయితే ఇది ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు 100% ఏంటంటే ఫస్ట్ మెంటల్గా ఫిక్స్ అవ్వాలి, నేను వాళ్ళని తప్ప ఇంకా ప్రపంచంలో వేరే ఎవరిని ఇష్టపడట్లేదు, ఇష్టపడను. వాళ్ళు ఎలా ఉన్నా సరే, అంటే వాళ్ళు చేసిన తప్పులన్నిటిని కూడా క్షమించడానికి మీ మైండ్ సిద్ధం ఉండాలి. మళ్ళీ వాళ్ళని వేలెత్తి చూపించడం, మళ్ళీ వాళ్ళని బాధపెట్టే లక్షణాలు మీ లోపల ఉండకూడదు అనేది మీరు ఫస్ట్ మీ మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. అలా ఫిక్స్ అయితే
నా దగ్గర అయితే నాది మినిమం ఛార్జెస్ ఉంటాయి 51,000 నుంచి, నాది అప్పర్ లెవెల్లో ఉంటాయి, కానీ మీ తక్కువ లెవెల్ అయితే ఉండవు. దానికి ఏంటంటే మీరు నా దగ్గరికి వచ్చేటప్పుడు, అంటే మీరు నా అపాయింట్మెంట్ తీసుకోండి ఫోన్ చేసి, వచ్చేటప్పుడు ఏంటంటే మీరు డెఫినెట్లీ భూర్జపత్రం అనేది ఒకటి దొరుకుతుంది, అది ఒక 50 గ్రాములు భూర్జపత్రం తెచ్చుకోవాలి. భూర్జపత్రాలు తెచ్చుకోవాలి, తెచ్చుకొని నా దగ్గర రావాలి. తర్వాత నేను ఫోన్లో మీకు ఎంత అవుతుందని నేను చెప్తాను. వస్తే నేను మీకు ఆ తంత్ర విద్య ఏదైతే ఉందో, మీ యొక్క ఎలిజిబిలిటీ బట్టి మీకు అన్ని క్వశ్చన్స్ అడిగి, మీరు నిజంగా కరెక్ట్గా మీ యొక్క వారిని, మీ ఎదుటి వారిని మీరు ప్రేమిస్తున్నారు, వాళ్ళని మీరు మళ్ళీ చక్కగా గౌరవిస్తారు, మళ్ళీ అన్యోన్యంగా ఆప్యాయంగా చూసుకుంటారు, మీ తప్పుల్ని మీరు ఎంచుకున్నారు అని అనుకున్నట్లయితే, నేను మీకు ఆ మంత్రోపదేశం ఇస్తాను, దానికి సంబంధించిన యంత్రము ఇస్తాను, దాని సిద్ధి కలిగిస్తుంది, దానితోటి మీరు హ్యాపీగా ఉంటారు. సో ఇది కేవలము మంచి పనుల కోసము, సత్కార్య సిద్ధి కోసము, కొన్ని జంటలను కలపడానికి చేసేటువంటి ప్రయత్నపూర్వకంగా సాక్షాత్తు అమ్మవారు శివుణ్ణి అడగగా చెప్పినటువంటి దాన్ని నేను ఇప్పుడు మీ అందరికి కూడా చెప్తున్నాను. కాబట్టి ఇది ఎక్కడ కూడా ఏ స్వార్థం లేదు, ఇందులోపల ఎట్లాంటి మాయలు లేవు, మంత్రాలు లేవు, ఏం లేవు. ఇది భగవంతుడి యొక్క తాంత్రిక విద్యల్లో ఉన్నటువంటి, అథర్వణ వేదంలో ఉన్నటువంటి విద్యకు సంబంధించిన దాన్ని మీ అందరికీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి దీన్ని మంచి కోసము, ధర్మం కోసము ఉపయోగించుకోవడానికైతేనే దయచేసి నన్ను సంప్రదించవచ్చు. ఈ మంచి విషయాలు మీరు తెలుసుకొని 10 మందికి తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. సర్వే జన సుఖిన భవంతు. శ్రీమాత్రే నమః.